दसरा नाटికి సొంత స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకునేందుకు నిధులు ఇస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. సంగారెడ్డిలో పింఛన్దారులకు స్మార్ట్ కార్డులు పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇస్తామని స్పష్టం చేశారు. రైతులకు నిరుపేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తుంటే కేంద్రం ఉచితాలు ఇవ్వొద్దని చెబుతుందని విమర్శించారు. ఏడాదిలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారని విమర్శించారు. ఢిల్లీలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఏమంటుందంటే ఉచితాలు బంద్ చేయాలి అంటున్నారు. ఏది ఉచితం ఏది అనుచితం? మీరు బడా బడా కంపెనీలకు 12 లక్షల కోట్లు మాఫీ చేస్తే అది ఉచితం, అది మంచిది. కానీ రికార్డెడ్ ఒక్కడికి పేదలకు, వృద్ధులకు, వితంతులకు, ఒంటరి మహిళలకు, చేనేత కార్మికులకు, గీత కార్మికులకు, ఎయిడ్స్ పేషెంట్లకు, మరి డయాలసిస్ పేషెంట్లకు 2000 ఇస్తే ఇదట ఉచితాలు అని మాట్లాడుతున్నారు. సిలిండర్ ధర పెంచిండ్రు, ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టిండ్రు, ధరలు పెంచిండ్రు, పెట్రోల్ డీజిల్ ధరలు 100, 10, 120 రూపాయలకు పెంచిండ్రు. కానీ మన కేసీఆర్ మన టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలకు పంచే కార్యక్రమం చేస్తున్నాం. గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగాలకు కూడా నిన్ననే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాబోయే 3-4 రోజుల్లో గ్రూప్ 4 ఉద్యోగాలు, రాష్ట్రంలో దాదాపు 9000 గ్రూప్ 4 ఉద్యోగాలు ఉన్నాయి, దానికి కూడా ప్రభుత్వం అనుమతిచ్చి నోటిఫికేషన్ ఇవ్వబోతుందని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నా. ఒక వారం 10 రోజుల్లోగా మిగతా 28000 ఉద్యోగాలకు అటు డిఎస్సీ గాని గ్రూప్ 4 ఉద్యోగాలు గాని మొత్తం కూడా అనుమతులు ఇచ్చి 80000 ఉద్యోగాలను 100కి 100% యుద్ధ ప్రాతిపదికన నింపుతాం.